पिता पुत्र पवित्रात्मा नाममना आमेन। ज्ञानवाणी वीक्षकुलकु प्रभु नामना स्वागतम सुस्वागतम। ई नाटि पठनालु ध्यानिस्ते प्रभु मार्गम सिद्धपरचे देवुनि दूत बाप्तिस योहानन तेलियजेस्तुन्नायि। ई नाटि मोदटि पठनं चूस्ते ना मार्गम सिद्धं चेयटकु नेनु मुंदुगा ना दूतनु पंपुचुन्नानु। मलाखी ग्रंथमु 3వ అధ్యాయం 1వ వచనము వక్ర మార్గమును సరిచేస్తూ ప్రజలందరినీ దేవుని వైపు మరలిస్తూ తల్లిదండ్రులను సమాధానపరుస్తూ అవిదేయులను నీతిమంతుల మార్గము నడిపిస్తూ ఏలియా ఆత్మయును శక్తి కలిగిన రక్షకుని రాకకు సిద్ధపడాలని ప్రకటించే నూతన ఏలియాయి బాప్తిస్ యోహాను। ఈనాటి సువార్త పట్టణంలో బాప్తిస్ యోహాను గారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది। ఎలిజబెత్ అమ్మకు ముదుసలి ప్రాయంలో దేవుని అనుగ్రహం వల్ల కుమారుడు జన్మించును। 8వ రోజు దేవుని ఆజ్ఞానుసారముగా ఆ కుమారునికి యోహాను నామకరణం చేస్తారు। అప్పటి వరకు మగవాడైన జకరియా నోరు తెరవబడి నాలుక పట్టుసడలి దేవుని స్తుతించు మాట్లాడసాగెను। ఈ అద్భుతాన్ని చూసి బంధువులందరూ యోహానుడు సామాన్యుడు కాడని దేవుని హస్తం అతనికి తోడై ఉందని ఎంతో ఆనందించారు। రక్షకుని మార్గము సిద్ధపరిచే దేవుని దూతగా రూపొందాడని సత్యానికి సాక్షిగా నిలబడి ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజను సమాయత్తపరిచే వ్యక్తి యోహానుని పట్టణం తెలియజేస్తున్నాయి। కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే బాప్తిస్ యోహాను ప్రభు మార్గము సిద్ధపరిచి రక్షకుని రాకను ప్రకటించాడు, అదే విధముగా మనము కూడా ఈ ఆగమన కాలంలో దాన ధర్మాలతో ప్రార్థనా జీవితాలతో మనం సంసిద్ధులను చేసుకుంటూ మన హృదయాలను ప్రభు రెండో రాకకు సిద్ధపరచుకొని ఉండే విధముగా దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం। తెలివిగల స్త్రీలు తాము తాము పెండ్లి కుమారుల కొరకు సిద్ధపడినట్లుగా మనమును ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకుంటూ ఆ దివ్య బాలయేసుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం। ప్రార్థనా। సర్వమును సృష్టించి కాపాడుతున్న ప్రభు, ఈ రోజు మేము వాక్యములో విన్న విధముగా మా వక్ర మార్గమును సరిచేసుకుంటూ సక్ర మార్గమును నడవడానికి మాకు శక్తిని దయచేయండి। మీ రాకొరకై మా హృదయాన్ని సిద్ధపరచుకునే విధముగా మాకు తోడ్పడండి, ఆమేన్।